వేరే ఏం ఎవరు అనుకుంటున్నా, నేనే లేచాయి అన్న ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్ ఒకటి చేసిరారా పోయి అని పంపించాడు నర్సీపట్నంలో. ఈ శంకర్గా వెళ్ళాడా, ఈడు అవినీతి ఏంది, ఈడు కథ ఏంది, ఈడు ఏందిరా, ఈడు లెక్క చెప్పరా అంటే లెక్క లేపలేదు. ఇంతకు ముందు కూడా ఒకరోజు నువ్వు పోయి వచ్చినావో, అప్పుడు ఆడందరూ కనుక్కున్నారు నిన్ను, సీక్రెట్ ఆపరేషన్ చేయని పంపించాడు. మళ్ళీ ఇవిడికి ఏగింది తెలియకూడదు నేను ఇవన్నీ కట్టుకున్నానని మళ్ళీ ఎవరు అనుకుంటారేమో స్వామి. నేనేలే ఇప్పుడు ఏంటంటే పరిస్థితిరే, మనోడు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదురా, నీ పశువు అలా ఎంత లెక్క సంపాదించాడురా, ఏంది కథ, ఇసుకలో ఎంత సంపాదించాడు, మళ్ళీ భూ కబ్జాలు ఏంది, భూ కబ్జాలకి అమ్మమ్మ కూడా ఇవ్వడరా అంటే ఈడే నర్సీపట్నంలో అంటారు ఆ మాదిరి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాడు. అంక మళ్ళీ పోతే ఆ రంగు రాళ్ళు అంట అడవిలో, ఆడ అడవిలో నా మాట ఇట్ట ప్రకారం ఏమి వెళ్ళి మేనత్త కొడుకుదంట అడవి అంతానా, ఏమి వెళ్ళి మేనత్త కూతురు దేనిట్టు ఆమెన ఇట్ట ప్రకారం తవ్వి ఆమెన వాగులోగులుగా చేసి ఆమెన రకరకాలుగా చేస్తాడు. ఆ రంగురాళ్ళలోనే వచ్చి 235 కోట్ల రూపాయల దాకా సంపాదించాడంట 5 ఏళ్ళలోనే. ఓరే నీ పసుగల 235 కోట్లు సంపాదించా, అన్నతో ఏమో 5 కోట్లు కట్టి సంపాదించలేనా అని చెప్పా. ఇడుకొచ్చి చూస్తే మనం ఎంక్వైరీ చేస్తే 235 కోట్ల రూపాయలు ఒక రాళ్ళల్లోనే సంపాదించాడు, రంగురాళ్ళలోనే. ఆ కొనే నా కొడుకులు ఎవరు, ఈడెట్ట అమ్ముతాడు, అవి ఆడించి వస్తున్నాయో, ఆ కథ ఏందో, ఇదేందో పోయి కనుక్కురాబోరని ఆపరేషన్ చేసాం. ఇప్పుడు సీక్రెట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది పోయి అట్నే రే, ఇసుక మనోడు దొల్లనిట్టు ఎవడు దొల్ల ఏది మా రాయలసీమ వాళ్ళు కూడా జిల్లా, ఎందుకంటే ఆ విధంగా మా రాయలసీమ ఒక బెంగళూరుకు దగ్గర, బెంగళూరు కానీ చెన్నైకి కానీ బార్డర్లు తగిలినారంటే ఆడ నుంచి వాళ్ళు లోకల్ డ్రైవర్లు రావడం ఎత్తుకోకపోవడం. ఇప్పుడు ఇసుక అనేది ఒక బంగారుతో సమానం అయిపోయింది. ఈ మన శంకర్ కూడా ఏం చేశాడంటే మాపులే నైనా ఒక్కొక్క రోజు నేను మొన్న పోతే ఆడ నిద్రపోతూ ఉంటే నిద్ర ఆడవచ్చు అందరూ స్వామి, ఈ లారీలు దెబ్బకే ఓనిపోతారు, కుక్కలను గిక్కలను అన్నీ తొక్కించటమే, ఏమి నిలబడేది లేక మనుషులు గింజలు ఉన్నా కూడా తోసుకొని పోయేది వంగదోసుకొని. అట్టగడా ఒకరిని ఇద్దరు చంపినారులే ఇసుక పనులు కూడా, ఒకరిని ఇద్దరు చంపినాడు వాళ్ళకి ఏదో ఆ సెలరీ ఇచ్చి ఎత్తేసి దానికి 1 వేల 30 వేల సెలరీ ఇచ్చాడు ఆడికి నమస్తే ఆడికి జరిపింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనోడు ఎన్ని చేసా ఏమి చేసా కూడా ఖచ్చితంగా అయితే మనోడు ఈసారి మళ్ళీ గెలుచాడు, ఇబ్బంది లే. ఎందుకంటే ఏ ఊర్లోకి పోయినా కూడా మెట్లతో కొడతారు, అది వేరే విషయం అనుకో, తరుగుతారు కొట్టేదాని పని నుంచి. నువ్వు పోరొచ్చాయి, నువ్వు పో మా ఊర్లోకి ఇక్కడ రాకో, నువ్వు పోరా గణేష్ గారిని చెత్త తుఫాను వచ్చారు ముఖాన కూర్చున్నా కూడా ఇటు తుడుచుకొని మళ్ళీ ఏమో పోతాడు. సరే ఎట్ట పోయినా ఎట్ట వచ్చినా నువ్వేమో 1 కోట్లు దొబ్బినావు, నువ్వేమో ఇంత సంపాదించావు, మా వెనకెడితే ఉండేవాళ్ళకి మాకేమో డయర్లు బొరకలు పడి ఉన్నాయి, డయర్లు తెచ్చుకునేదానికి కూడా మాకు లెక్కకిపోతుంది, నువ్వేమో తెల్ల సొక్కాయి గంజి పెట్టిన సొక్కాయి గంజి పెట్టిన ప్యాంటు గంజి పెట్టిన డయర్ వేసుకొని నువ్వు తిరిగితే మాకేమో బొక్కలు పడి గుత్తాడుతున్నాయి బొక్కలు పడి అని చెప్పి ఓళ్ళు ఏడిచ్చిరి. సరే ధనమనాలి కనీసం నీ బడిగా ఉండే వాళ్ళకు డయర్లు కొనుక్కోండిరానన్న లెక్కిచ్చేవ్యా, ఓళ్ళు ఆ మాదిరి బాధపడతా ఉంటే శంకరా నువ్వు ఎవరో బరువుగానే ఉంటుంది పరిస్థితి అయినా కూడా మనం బరువుగా ఉన్నా కూడా మనం బరువుగా ఉండదని చెప్పం, నిన్ను ఖచ్చితంగా నేను గెలిపించా. అందులోనూ అన్నయ్య ఉన్నాయి, ఈ బాక్స్ సైట్ ఇంకొక రకం గనులు ఉన్నాయి, ఇది నాకు ఈడు వచ్చితే మళ్ళా ఏమన్నా మనకేమన్నా మోపవుతాడా అని చెప్పి అన్న భయం అయిపోయా అన్నది. ఈ శంకరాన్ని పోతే తోసుకొని పోతానే ఉన్నాడు ఏ అడుగులన్నీ, ఇడు ఏడన్న రంగురాళ్ళు అంటాడు ఈ రాళ్ళు అంటా 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 తోసుకొని ఆ బాక్స్ సైట్ కాడికి పెట్టుకున్నాడు అన్న బాక్స్ సైట్ కాడికి అడిగినా అంటే అన్నకు కూడా ఇంకా ఆయన కూడా ఇంకా పట్టుకోవాల్సిందే గిన్నె ఇండ్ల పడిగా. అందుకని చెప్పి నువ్వు ఏదన్నా నోరు మూసుకొని వచ్చిన దాంట్లో సరే అన్నకి ఇంతనే 30 or 40 సంపాదించి ఇయ్యి, నువ్వు సంపాదించుకో వద్దనలే, నిన్ను నువ్వు 5 ఏళ్ళు ఎంత సంపాదించుంటావా, ఒక రంగురాళ్ళలోనే 235 కోట్లు సంపాదించావంటే మిగతా దాంట్లో 8 కోట్లు సంపాదించుంటావు, ఇసుకేమి భూ కబ్జాలు అమ్మమ్మ కూడా ఎవరుంటే మన శంకరే అని చెప్తాను. నర్సీపట్నంలో ఈ భూ కబ్జాలు ఊడ్ర బ్రహ్మాండంగా చేసేదంటే మనోడే, ఇసుక ఊరుతాడు మనోడే, రంగురాళ్ళు మనీయే, ఏడన్న ప్రభుత్వ భూములు ఉంటే వాటికి నకిలీ పత్రాలు పుట్టించి దీని ఎక్కల లోను పెట్టి మందే, ఆ ఎస్సీ ఒక ఆమె భూమి కూడా దొబ్బేసాము మనమే, అంతా మందే కదా. నువ్వేందంగా అది శంకరా నేను ఒకటే చెప్తాను నీకు రే, నువ్వు
ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపిస్తాం, మెట్టో కొట్టని కొయినీలే మెట్టు తీసుకొని అయినా కూడా నేను దగ్గర ఉండి నిన్ను గెలిపిస్తా ఈసారి నర్సీపట్నంలో. గెలిచినాక మాత్రం నీ బడిగా ఉండే వాళ్ళకు డయర్లు కొని అన్నకు మాత్రం పర్సంటేజీ. అబద్ధాలు చెప్పకాకు, ఇంత సంపాదించాను ఇదో నా ఇది నీకు ఇది నాకు అని చెప్పు, నీకు భవిష్యత్తు ఉంటుందని ఎత్తెత్తురా శంకరాకు, నీ పన్ను ఉండు, నేను గ్రౌండ్లో నేను నా మనుషులు ఉన్నారు నర్సీపట్నంలో తిరుగుతారు, నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తా సరేనా, ఇకనైనా సరే అబద్ధం చెప్పకాకు, ఇంత సంపాదించానంటే ఇంతే సంపాదించానని చెప్పు. సరే మరి జాగ్రత్తగా పని చేసుకో.